దాదాపుగా 5 గంటల పాటు రవితేజను ప్రశ్నించారు. మనీ లాండరింగ్కి సంబంధించినటువంటి విషయంలో దర్యాప్తు బృందం ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది. ఇక ఈడీ విచారణలో రవితేజ డ్రైవర్ శ్రీనివాస్ కూడా కీలకంగా మారాడు. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ముందుగా పట్టుబడింది శ్రీనివాసే. అతన్ని ఎక్సైజ్ ప్రత్యేక బృందం విచారించడంతో కెల్విన్ పేరు తెరపైకి వచ్చింది. వీరిద్దరిని విచారించడంతో టాలీవుడ్ స్టార్స్ డ్రగ్స్ వినియోగం బయటపడింది. శ్రీనివాస్ ద్వారా నటీ నటులకు డ్రగ్స్ సరఫరా అయినట్లుగా అధికారులు గుర్తించారు. ఇవాళ ఉదయం 10 గంటల సమయంలో ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు హీరో రవితేజ. 11 గంటలకు విచారణ ప్రారంభమైంది. ఇక రవితేజ డ్రైవర్ శ్రీనివాస్ ఉదయం 9 గంటలకే ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దాదాపు 5 గంటల పాటు విచారణ సాగింది. అయితే ఈ విచారణ సమయంలో గతంలో ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేసిన కెల్విన్ స్నేహితుడు జిషాన్ను ఈడీ కార్యాలయానికి రప్పించారు. ఈడీ విచారణలో రవితేజకు సంబంధించిన 5 ఏళ్ల బ్యాంకు లావాదేవీలను పరిశీలించినట్లుగా తెలుస్తోంది. రవితేజ ఖాతాలతో పాటుగా డ్రైవర్ శ్రీనివాస్ బ్యాంక్ అకౌంట్ల నుంచి కూడా పెద్ద మొత్తంలో డబ్బులు ఇతర ఖాతాల్లోకి వెళ్లినట్లుగా గుర్తించారంటూ చెబుతున్నారు. బ్యాంకు లావాదేవీల చుట్టూనే విచారణ జరిగిందంటూ తెలుస్తోంది. హలో కెమెరాలండి. హలో కెమెరాలండి.